శనివారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నల్మూల నుండి తమ సమస్యలను పరిష్కరించడానికి వచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఆర్జీలను గడువులోగా పరిష్కరించే విధంగా జిల్లా మండల స్థాయి అధికారులను చర్యలు తీసుకోవాలన్నారు. స్పందనలో అందిన ఆర్జీలను రీఓపెన్ కాకుండా స్పష్టతతో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్పందన పరిష్కారం చేసేటప్పుడు ఫిర్యాదుదారునితో మాట్లాడుతున్న ఫోటో అప్లోడ్ చేయాలని, సమస్య పరిష్కారం కాకముందు ఉన్న ఫోటో, పరిష్కారం అయిన తర్వాత ఉన్న ఫోటోలు అప్లోడ్ చేయాలని, దరఖాస్తు పరిష్కరించబడినదిగా పరిగణలోకి తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి అన్నారు. ఈ రోజు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 220 దరఖాస్తులు వచ్చాయి. స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జేవి మురళి, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి దాసిరాజు, డిపిఓ ఎం నాగలత, డిఎల్డిఓ కేసీ హెచ్చపారావు, భీమవరం డిఎస్పిబి శ్రీనాథ్ తదితరులు దరఖాస్తులు తీసుకున్నారు. స్పందన కార్యక్రమంలో భూతగాదాలు చేసిన పనులకు డబ్బులు రాలేదు అనే ఫిర్యాదులు, దివ్యాంగుల సదరన్ సర్టిఫికెట్లు, పింఛన్లు, గృహ నిర్మాణం, భూమి రికార్డు, ఆన్లైన్ వయోవృద్ధులు తదితర సమస్యలపై దరఖాస్తులు వచ్చాయన్నారు. అమ్మాయి వస్తుంది, వాళ్ళు రావట్లేదని చెప్పారు. అసలు కౌన్సిలింగ్ కూడా చెప్పట్లేదు, నేను